हाय वेलकम टू अवर नॉस्वेज किचन। सिंपल एंड ईजी स्वीट रेसीपी केसरी एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। पंडुग रोजुलालो देवुनिकि नैवेद्यंगा पेट्टडानिकि चिन्न चिन्न अकेशन्स कु इंटिकि एवरैना रिलेटिव्स वच्चिनप्पुडु तक्कुव समयंलो ई स्वीट नि प्रिपेर चेसि पेट्टोच्चु। टेस्ट अयिते चाला बागुंटुंदि। मरि प्रासेस नि स्टार्ट चेसेद्दामु। इंदुकोसमु स्टव् मीद पैन पेट्टि पाव कप्पु वरकु नेय्यिनि वेसुकोवालि। నెయ్యి ఎక్కువగా ఉంటేనే ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। నెయ్యి తక్కువగా వాడామంటే ఉప్మాలో చక్కెర వేసుకొని తిన్నట్టుగా ఉంటుంది। ఒక మంచి స్వీట్ తిన్నాము అని ఫీల్ అయితే రాదు। నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనికి డ్రై ఫ్రూట్స్ వేసి వేపుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి। అదే నెయ్యిలోనికి ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి। केसरी अंटे चाला मंदी बొంబాయి రవ్వని ప్రిఫర్ చేస్తుంటారు। నేనైతే ఎప్పుడు केसरी చేసినా ఉప్మా రవ్వతోనే ప్రిపేర్ చేస్తాను। మీరు केसरी చేయడానికి ఏ రవ్వని యూస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి। మరొక స్టవ్ మీద ఒక పాత్ర నుంచి ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ ని వేసి బాయిల్ చేసుకోవాలి। లో ఫ్లేమ్ మీద రవ్వను వేపుకోవాలి। రవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనికి బాయిల్ అవుతున్న వాటర్ ని వేసుకోవాలి। వాటర్ ని వేసేటప్పుడు ఫ్లేమ్ ని లోకు అడ్జస్ట్ చేసుకోవాలి। తర్వాత ఇందులోనికి ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను। ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి। మూత నుంచి లో ఫ్లేమ్ మీద రవ్వను ఉడికించుకోవాలి। రవ్వ అయితే బాగా ఉడికిపోయింది। ఏ కప్పుతో రవ్వను మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। నేను వేసే స్వీట్ అనేది మీడియం గా ఉంటుంది। మీరు స్వీట్ ఎక్కువ తింటారా తక్కువ తింటారా దాన్ని బట్టి షుగర్ ని అడ్జస్ట్ చేసుకోండి। షుగర్ కరిగిన తర్వాత లో ఫ్లేమ్ మీద మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇందులోనికి ఇలాచీ పౌడర్ ను వేసుకోవాలి। చివరి వరకు వీడియోను చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కి షేర్ చేయండి। 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని స్టవ్ ను ఆఫ్ చేసి దించేసుకోవాలి। వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్లను వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి। చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా। ఒక కప్పు తిన్న తర్వాత రెండో కప్పు తినకుండా ఉండలేరు, అంత టేస్టీగా ఉంటుంది। మరి ఇంకెందుకు ఆలస్యము? మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి నేను చెప్పిన విధంగా ఉప్మా రవ్వతో కేసరిని ప్రిపేర్ చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి। ఈ బిజీ లైఫ్ లో మీరు వీడియోను చూడడం మర్చిపోయినా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు। మీకు ఇంకేవైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా చేసి నేను పోస్ట్ చేస్తాను। థాంక్యూ ఫర్ వాచింగ్।